గుంటూరు పట్టణానికి కోతవేట దూరంలో ఉన్న తక్కేలపాడు బాలయేసు నగర్ నుండి శివ డెంటల్ కాలేజీ వరకు ఆర్ఎన్బి రోడ్డు నుంచి 15 అడుగుల దూరం వరకు ఉన్న షాపులను కూల్చిన ఆర్ఎన్బి అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ షాపులను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ గతంలో ఆర్ఎన్బి రోడ్డు నుంచి 12 అడుగుల దూరంలో ఉండాలని సూచించారు. కానీ ఈ రోజు వచ్చి అకస్మాత్తుగా కూల్చివేయడం ఏమిటని బాధితులు ప్రశ్నించారు. చివరికి షాపుల్లో ఉన్న సామాగ్రిని తీసుకొనియకుండా ధ్వంసం చేయటమేమని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు దళితులను మైనారిటీలను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తక్కెలపాడు బాలేసినగరయ్య తక్కెలపాడు మాది. మేము 10 సంవత్సరాలు ఇక్కడ కొట్టు పెట్టుకొని బతున్నాం. నా పిల్లలు 10 మంది బతున్నాయి. కొట్టు మీద బతున్నాయి. మేము మా కొట్టు మీద బతుంటే వాళ్ళు చెప్ప పెట్టకుండా 5 నిమిషాలు టైం ఇవ్వమన్నా 5 నిమిషాలు టైం కూడా ఇవ్వకుండా కొట్టు మొత్తం పడేశారు అయ్యా. దాంట్లో 2 లక్షల రూపాయలు సరుకు 2 లక్షల రూపాయలు సరుకు అయ్యా బ్యాగులు కొట్టయ్యా. 2 లక్షల రూపాయలు సరుకు కాలలేసినట్టు కాలలో కొట్టుపోయి మొత్తం సరుకు మొత్తం కొట్టుకెళ్ళింది అయ్యా. మిషన్ లో అన్ని మాటలు అన్ని దోషం చేసి పారేశారయ్యా. అంతా ఆగమైపోయింది. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారయ్యా. 10 మంది కొడుకు 20 మంది బతికించాలా. అంతా రోడ్డు పాలు చేసి పారేశారయ్యా. ఇక్కడ శాసనం చేసి పారేశారయ్యా. నాకు చేసిపోయారయ్యా. మాకేం అర్థమయ్యా. మేమేం చేసామంటే అడుకొని బతికే నా పిల్లడు కష్టపడి బ్యాగులు కుట్టుకొని బతుకుతున్నామయ్యా. మేము బతుకుతుంటే మమ్మల్ని ఎట్లా చేశాడయ్యా. మొత్తం కాలు పాలైపోయి నెట్టెతలు కాలు ఇటు నెట్టే కొడుకు పనులు మిగిలేదేమో అట్లెట్టారు. మొత్తం కాలుగా కొట్టుకొని బ్యాగులు కుట్టి సామాన్ అంతా కొట్టుకొని బ్యాగులు అన్ని కొట్టుకొని కావాలని చేశారు సార్. మేమందరం టీడీపీ కోట్లు చేసామని కావాలని చేశారు. సరుకు తీసుకుంటానయ్యా. మిషన్ తీసుకుంటానా. నాకు అదేనయ్యా. నేను బతుకుదాను కదేనయ్యా. బతులు అడగని పిల్లలు లాగే అవసరం పడేసి పిల్లలను కూడా నెట్ అయిపోయారయ్యా. కాళ్ళకి నెట్ అయిపోయారు పిల్లలను కూడా. నేను క్లీన్ చేసి పట్టుకోవాలి. పిల్లలు అట్లా చేశారయ్యా. ఏమైపోవాలి మేము అయ్యా. మమ్మల్ని రోడ్డు పాలు చేశారయ్యా. ఎందుకు చేశారో మాకే తెలియట్లేదయ్యా. తక్కలపాడు బాలయేసు నగర్ బ్రిడ్జి డౌన్ లో నా కొట్టు బ్యాగులు పట్టారు. ఈ బ్యాగ్ వచ్చాను 10 సంవత్సరాల నుంచి పెట్టుకొని పోతున్నాను. అయితే ఒక 2-3 నెలల నుంచి అక్కడ నుంచి అటే అన్నారు. కానీ ఇటనే ఇంటిమేషన్ ఏమి లేదు. మాకు రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ 100 అడుగులు రోడ్డు ఉంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తున్నామని ఇంటిమేషనే లేదు. ఈ వారం నుంచి చెప్పారు. సరే మేము స్వచ్ఛందంగా ఖాళీ చేస్తాను అన్నాను. ఖాళీ చేస్తే క్రేన్ తీసుకొచ్చి ఆడ పెట్టాడు కదా. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే సరుకు మొత్తం బయట పెట్టుకుంటాం అన్న. ఒక్క 5 నిమిషాలు టైం కూడా ఇవ్వకుండా మొత్తం కొట్టేశారు. నా ఎనమల సైడ్ కాళ్ళు నా బ్యాగులు మొత్తం 1 లక్ష రూపాయలు సరుకు పడిపోయింది. నా జీవితం నా మీద. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనవాళ్ళు, ఇద్దరు పెళ్ళి, మా అమ్మ బీపీ, మా నాన్న మైండ్ అప్సెట్ అయ్యి మేము 20 మంది ఆ కొట్టు మీదే బ్యాగులు కుట్టుకొని పోతున్నాం. ఇవాళ నా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఒక్కసారి ఏంది ఈ వినాశనం ఏంది, ఎంత దారుణం ఏంది. అయితే ఈ పార్టీ పరమైన కక్షలు నేనేమి ఏ పార్టీని సొంతగా తీసుకోవాలా. కాకపోతే మాకు మా పల్లెకి అది ఒక కమ్యూటాలు స్వాపేస్తానని పల్లెలో 50 లక్షల రూపాయలు పనిచేశాడు అని టీడీపీకి మా గౌరవంగా మద్దతుగా ఉన్నాం. అంతే మేము చేసింది. ఆయన వస్తే కాదు, మేము టీడీపీకి మాకు పనిచేశాడు 50 లక్షల రూపాయలు పనిచేశాడు పల్లె కాను మేము మాట తప్పు అన్నాం. అదే నేను చేసిన తప్పు. ఇంకా అంత మించి నేను ఏం వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఏ పార్టీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ నన్ను రోడ్డు మీద పడేశాడు. నేనేంది మాట నేను మీద నిలబడతామా. మా పల్లెకి 50 లక్షల రూపాయలు పనిచేశాడు కాబట్టి మేము 100 ఓట్లు మా ఇళ్లలో ఉన్న 100 ఓట్లు నీకేనాయా. మేము మాట తప్పేవాళ్ళం కాదన్నాం. ఆయన వచ్చినప్పుడు కూడా నేను మాట తప్పునండి. నా మాట ప్రకారం ఎంతమంది ఉన్నాం కాబట్టి ఆయన పనిచేసాడు. నేను మాట తప్పనాను. అంతకుమించి నేను వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధించి ఎక్కడ ఎలాంటి నేను పూర్తిగా దుష్ప్రచారం చేసేవాడు కూడా కాదు. నన్ను కావాలని టార్గెట్ చేసి ఈ రకంగా నాశనం చేశారు. ఇక్కడ దాంచి నా మీద ఆధారపడ్డ 20 మందిని నేను ఎట్ట బతికియాలి. పట్టారవి బ్యాక్ వర్క్ బ్రిడ్జి, నందివల్లి బ్రిడ్జి డౌన్లో అందరూ ఈ లైన్ మొత్తానికి తెలుసు. ఇంచుమించు నేనేందనేది